వ్యక్తే. మీ పార్టీ కోసం ఆహారాన్ని సులువు పనిచేసి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న వ్యక్తి గుప్తా అండి. ఆయన అనుప్రవేశాలని ఎలా అంటారు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని? మాకు తెలుసు మా పార్టీలో ఎంత డిసిప్లిన్ ఉందో. బాబా ఏమండి, అసెంబ్లీ సాక్షిగా ఎంత డిసిప్లిన్ ఉందో అందరికీ తెలుసండి. మాకు తెలుసులేండి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు డైవర్ట్ చేస్తారు? మేము కూడా వెళ్తాం బోండా మా దగ్గరికి, చింతమనే దగ్గరికి. ఎల్లండి, అంతకన్నా ఏం మాట్లాడతారు మీరు? మీరు అంతకన్నా ఏం మాట్లాడతారు? ఎల్లండి, ఎల్లతారు మేము చెప్పలేదు. ఎక్కడికైనా ఎక్కడికైనా ఎక్స్చేంజ్ చేయండి, ఇబ్బంది లేదు. రోసయ్య గారి గురించి మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. రోసయ్య గారి గురించి మాట్లాడిన తర్వాత, రోసయ్య గారి మీద సంతాప తీర్మానం పెట్టిన తర్వాత మీరు ఏ విషయమైనా మాట్లాడండి, మేము మాట్లాడతాం. ఇక్కడ పార్టీల గురించి రాలా? ఒక ఆర్యవైశ్య సోదరుడుగా వచ్చా, రోసయ్య గారి మీద సంతాప తీర్మానం పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. రోసయ్య గారిని అవమానం ఈ ప్రభుత్వం చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు. సుజాత గారు, సుజాత గారు, ఒకే ఒక్క ప్రశ్న, ఒకే ఒక్క ప్రశ్న. సుజాత గారు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, సుజాత గారు, ఒకే ఒక్క ప్రశ్న. సుజాత గారు, సుజాత గారు, ఒక్క ప్రశ్న అండి, ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. రోసయ్య గారి ఫోటోకి దండేశారు అనే ఫోటో కానీ వీడియో కానీ మీరు మాకు పెట్టగలరా, చూపించగలరా? చూసుకోండి, మీరు చూసుకోలేకపోతే దానికి. అరే నేను చూపిస్తున్నానండి, లేవండి. సార్ మీ దగ్గర ఉంటే చూపించండి, లేవండి. మీ దగ్గర ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఒకటి ఉంది కదా, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చూపించండి. రాజేష్ గారు, ఒకటి చింతామణి విషయంలో అక్కడ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది ఏకంగా ఆ నాటకాన్ని రద్దు చేయడం, దాని మీద కోర్టు మళ్ళీ మాట్లాడే వరకు పరిస్థితి కారణమైంది. సరే, ఈ రోజు కూడా మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, జరిగిన మిస్టేక్ ఏదో జరిగింది. మీరేమైనా శాసనసభ సమావేశాలు ముగిసే లోపుగా బొత్స సత్యనారాయణ గారి కుమారుడి రిసెప్షన్ కోసమే శాసనసభను వాయిదా వేశారు అన్న పరిస్థితికి ఈరోజు శాసనసభ మారిపోతే, సమావేశాలు ముగిసే లోపుగా ఇదే కాంగ్రెస్ నాయకులు ఎవరైనా గట్టిగా గళమెత్తితే, వెల్లంపల్లి లాంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నారు కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, మరి వీళ్ళంతా మాట్లాడితే చివరి రోజైనా ఆ సంతాప తీర్మానం పెట్టగలరని ఏమన్నా ఆశించొచ్చా? మేడం, ఒకటే చెప్తున్నాం మేడం, ఇది తెలుగుదేశం పార్టీ తరఫున మేము మాట్లాడలేదు. ఒక ఆర్యవైశ్య సోదరుడిగా ఆర్యవైశ్య ఐకాసా తరఫున మాట్లాడుతున్నా. ఈ రోజు ఆర్యవైశ్యుల మనోభావాల్ని దెబ్బతీసిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. వారు కనుక రేపటి నుంచి ఇవాళ నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా రోసయ్య గారి సంతాప తీర్మానం పెట్టాలని మేము పిలిపించాం. అన్ని చోట్ల నాయకుల్ని కలిపి రిప్రజెంటేషన్ ఇస్తాం. వారు కనుక అసెంబ్లీ సమావేశాల్లో కనుక వారు కనుక చేయకపోతే, మా పార్టీ మా వైశ్యులు అక్కడ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ పార్టీ సభ్యత్వానికి అధికార ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మంత్రి కానీ ఏదన్నా సరే వాళ్ళు రాజీనామాలు చేసేంత వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుంది. అందులో మొహమాటం ఏం లేదు. వాళ్ళు ఖచ్చితంగా సంతాప తీర్మానం పెట్టి తీరాలి. వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి తీరే ప్రతి గింజ మీద రోసయ్య గారి పేరు ఉంది. అతని పేరు చెప్పుకొని అతను రాజకీయం చేశాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తికి ఈ రోజు రాజకీయ భిక్ష ఉందంటే ఏ పార్టీలో ఉన్నా అది రోసయ్య గారు పెట్టిన భిక్షే. మరి ఆ వ్యక్తి వాళ్ళు మాట్లాడకపోవటం చాలా బాధాకరం. అతనికి మాత్రం ఏం చేస్తున్నాడంటే కులంలో రోసయ్య గారి తర్వాత నేనే అని చెప్పుకొని తిరుగుతున్నాడు. కానీ రోసయ్య గారికి మాత్రం ఒక దండ ఏపించలేడు. ఆ మంత్రి ఉంటే ఎంతో, ఉండకపోతే ఎంతో మాకు అర్థం కావట్లా. వీళ్ళు కనుక ఈ అసెంబ్లీ సమావేశాల్లో మేము కూడా పార్టీలు అన్ని పార్టీలకి రిప్రజెంటేషన్స్ ఇస్తాం, గాంధీ గారి విగ్రహాలకి రిప్రజెంటేషన్స్ ఇస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తాం. అందరం కూడా గాంధీ గారి బాటలో నడుస్తూ ఒక శాంతియుతంగా మేము నిరసన వ్యక్తం చేస్తాం. వీళ్ళు కనుక ఈ అసెంబ్లీ సమావేశాల్లో కనుక పెట్టకపోతే మా వైశ్యులు ఎవరైతే వైసీపీ పార్టీలో ఉన్నారో వాళ్ళు రాజీనామాలు చేసేంత వరకు ఉద్యమం కొనసాగిద్దని మళ్ళీ మీ అందరూ ముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి, గుప్తా గారు మీరేం చెప్తారు ఫైనల్ గా? చెప్పడానికి ఏముంది మేడం, కొత్తపల్లి సుబ్బరాయుడు లాగా చెప్పుంటే చెప్పుతో కొట్టుకోవాలనిపిస్తుంది. అంతకన్నా ఇంక చేసేది ఏం లేదు. బాగుండదు కదా టీవీలు అని చెప్పి ఆగాం. ఇంకంతకన్నా ఏం చెప్పాలి? వాళ్ళిద్దరు చెప్పారు కదా, బాలకోటయ్య గారు, రాకేష్ గారు చెప్పారు. మా మేడం గారు ఎవరో కానీ మామూలు మేడం కాదు మేడం. మీలాంటి వాళ్ళు 10 మందితో కలిపినా టాకింగ్ పవర్ లేదు. ఆమెకి సన్మానం చేయాలి. ఏదైనా మాట్లాడుతుంది అమ్మో, డేంజర్ అంటే చీ, మంచి ఆమె. మా పార్టీ ఏదో పదవి ఇచ్చినట్టున్నా తిన్నామన్న, లేకపోతే రేపు పేర్లుండి ఇస్తారు. ఏం మాట్లాడతారు మేడం? అంటే మీరు అలా పెట్టినప్పుడు దాని గురించి సబ్జెక్ట్ మాట్లాడాలి కానీ మనం ఏదంటే అది మాట్లాడితే వాయిస్ ఉందని చెప్పి మనకి ఏదో దమ్ముందని చెప్పి మాట్లాడితే అది కరెక్ట్ కాదు మేడం. మీకు ముందుగా మహా న్యూస్ కి చేతులు ఎత్తి నమస్కారం.
మంచి టాపిక్ పెట్టారు, జనాలకు తెలియజేస్తున్నారు, ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు. ఈ చైతన్యాన్ని కొనసాగించి మంచిగా చేయాలని రోషి గారు అంశాన్ని గుర్తించి మహానిషి ప్రత్యేకంగా పెట్టింది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కల సమస్యను తీసుకెళ్దామనే ఉద్దేశంతో పెట్టాం. రాష్ట్ర ప్రజల దృష్టికి, శాసనసభ దృష్టికి, మంత్రుల దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి కలిసి వాళ్ళన్న మాట్లాడతారని ఈ డిబేట్ మీరు పెట్టడం అనేది ఒక మంచి సాంప్రదాయం, మంచి సాంప్రదాయం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎవరైనా సరే, నేనైనా మరొకలైనా మరొకలైనా. ఈ వాయిస్ ద్వారా, మహానిషి ద్వారా కనీసం మన బాధల్ని గలాలని చెప్పుకోవడానికి ఒక వేదిక ఇది. తగులాడుకోవడానికో లేదా చేయడానికో కాదు, ఇది ఒక వేదిక. ఎవరికొంది చెప్పండి, ఇప్పుడు ఛానల్స్ ఎవరికొండే? ఆర్టీలు కానీ లేదా దళిత బహుజన కులాలు కానీ ఏమైనా సొంత ఛానల్స్ ఉన్నాయా? ప్రభుత్వానికి ఉన్నట్టుగా లేవు కదా. అద్భుతమైన అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఎడ్యుకేటర్స్ అయిన మాట్లాడాలి తప్ప, ఏదో రాజకీయాలు మాట్లాడి పొద్దుగోకులు రాజకీయాలు ఏమంత రాజకీయాలు చెప్పండి. ఇలా మంత్రులుగా మాట్లాడే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారా, మంత్రులు అవుతారా, ఎమ్మెల్యేలు అవుతారా? అరే మన మనిషికి అన్యాయం జరిగింది, కనీసమైన సత్సంప్రదాయం గౌరవించాలి. రోషి గారు లాంటి పెద్ద మనిషిని మర్చిపోవటం అనేది ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, వ్యక్తులు కాదు. మండలం అడుగుతున్నాం, అదో సరైన గౌరవం. సత్సంప్రదాయం ఉంది రాష్ట్రంలో, ఆ సాంప్రదాయానికి తిరోధకాలు ఇచ్చారు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఇప్పటికీ మంత్రుల్లో ఉన్నారు. ఎంతమంది గాయపడతారు, ఎంతమంది గాయపడతారండి? మరి సోనియా గాంధీ లాంటి వాళ్ళకు కూడా రోషి గారు చాలా పరిచయం. రాష్ట్రంలో దిగ్గజాలు పనిచేశారు, దిగ్గజాలు పనిచేశారు. ఆ మనిషి సరిపోయినప్పుడు కనీసం సంతాప తీర్మానంగా పెట్టలేకపోతే ఆయన పనికి అర్థమేంటి? నువ్వేమిచ్చావు, ఏమి విలువ ఇచ్చావు? రేపు పొద్దున ఈ పని చేస్తున్న మంత్రులందరూ కూడా పోతారు, పోయినప్పుడు సంతాప తీర్మానం కూడా పెట్టద్దా? పెట్టరా? ధర్మం కాదా? నివాళులు అర్పించరా? ఏదో మాట్లాడేసేసి రాజకీయాలు మాట్లాడేసి వెళ్ళిపోదాం అంటే కనీసం మహానీయుస్ ఇచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేస్తున్నామని ఆలోచన లేకపోకుండా డిబేట్లో మాట్లాడితే దాన్ని ఏమని అనాలో తెలుసుకోవాలి. సరేలేండి అండి, ఆ పార్టీ నాయకురాలుగా, ఆ పార్టీ నాయకురాలుగా తన వర్షం తను చెప్పారు. కాకపోతే ఇందులో అండ్ సుజాత గారికి కూడా తన మనసుకు తెలుసు, మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది పూర్తి స్థాయిలో తెలియనప్పటికీ కూడా. సుజాత గారు ఫైనల్ గా ఏం చెప్తారు? బిఎస్సి కమిటీలో మినిట్ టు మినిట్ వాట్ వర్క్ హ్యాస్ టు డన్, ఏ వర్క్ చేయాలి, ఏం చేయాలి అనేది పూర్తిగా గవర్నర్ గారి కన్సర్నల్లో జరుగుతుంది. వీళ్ళు ముందుగా అన్ని పార్టీలు చర్చించుకొని పెట్టడం జరుగుతుంది ఏం చేయాలి అనేది. దాని పెట్టారు, పెట్టలేదు, పెట్టలేదు ఖచ్చితంగా. గౌతమ్ రెడ్డి గారిది పెట్టారు, రోషి గారిది పెట్టలేదు, ఇక్కడ కనిపిస్తూనే ఉంది. వాళ్ళు చర్చించుకొని మళ్ళీ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. లేకపోయినా ఆయన అవమానించినట్లు కాదండి, ఖచ్చితంగా రోషి గారు శాసనసభ సభ్యులు దాదాపుగా 151 మంది ఉంటే దాదాపు సగం పైన ఆయనతో పనిచేసిన వాళ్లే ఉన్నారు అసెంబ్లీలో శాసనసభ్యులు. ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ అవమానించినటువంటి కార్యక్రమం లేదు. ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన ప్రభుత్వం తరఫున ఆయన్ని చాలా గౌరవంగా ఆయనకి యూనో ఫైనల్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేయడం జరిగింది. ఖచ్చితంగా నిన్న పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం చేసిందండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో చేయలేదు, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం కాదండి, మంత్రులందరూ వచ్చారండి, మా మంత్రులు మీరు తీసి చూడండి. లాంఛనాలు లక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార లాంఛనాలు కాదండి, మీకు పంపిస్తారు. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? చూడండి హైదరాబాద్ కి గౌతమ్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కి వచ్చారు, నెల్లూరుకి వెళ్లారు కదా, రెండు చోట్లకి వెళ్లారుగా. చూస్తే ఇక్కడ పోటీలు పెట్టట్లేదండి, ఖచ్చితంగా దీని దగ్గర పోటీలు పెట్టట్లేదు. ఖచ్చితంగా గుర్తిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నారు? బిఎస్సి అంటే తెలుసా మీకు? బిఎస్సి అంటే మీకు అర్థం తెలుసా లక్ష్మి గారు? మేడం గారు బిఎస్సి అంటే తెలుసా? ఎప్పుడైనా ఎంపీ చేసావా? గుప్తా గారు
వాళ్ళు పెట్టాలా? మనం ఏం చేస్తున్నావు? తప్పును తప్పని ఒప్పుకుంటే ప్రజలు ఎప్పటికైనా మనం ఆదరిస్తారు. నువ్వు తప్పుని ఒప్పు అని చెప్పి సూర్యుడు పడమలు కాదు ఉత్తరాయణ ఉత్తరాయణ ఉదయిస్తాడు అంటే ఏం చేస్తాం? ఒప్పుకోవాల్సి వస్తుంది. నీ టాకింగ్ మనకు ఉన్నారు కదా 150 మంది, మన తప్పులు నోటమాకండి. రాజ్యాంగం లక్షణం, గొప్ప లక్షణం గుర్తు పెట్టుకోండి. తప్పు జరిగితే తప్పు ఏమని చెప్పారమ్మా? బిఎస్సీ బిఎస్సీ ఎంఎస్సీ బిఎస్సీ అయ్యా అవసరం ఇప్పుడు జరిగింది జరగబోయేది చెప్పారు. పెడితే పెట్టొచ్చు, లేదా పెట్టకపోవచ్చు. చూడొచ్చు చూడకపోవచ్చు కాదు, జరిగిందని జరగబోయేది అది చూడండి. ఏ ఏం మాట బిఎస్సీ ఏంది? మేము తట్టుకుతాను బిఎస్సీ అచ్చెన్నాయుడు అప్పలనాయుడు వీళ్ళ మనం ఏం చేస్తున్నట్టు. మనం జరిగింది ఇది తప్పు జరిగింది నెక్స్ట్ సవరించుకుంటాం. మీరేం బాధపడద్దు, అన్ని జాతులకి మేము సమానంగా ఉంటాము. రోజశేఖర్ రెడ్డి గౌరవం అని చెప్పండి నోటితో. అది కూడా కవర్ చేసి కవర్ చేసి కవర్ చేసి ఇంకా ఎందుకు పాతాలని దొక్కేస్తారు? ఏమనుకుంటున్నారు? పాతాలని దొక్కాలని ఉన్నారా? డిబేట్ బిఎస్సీ 151 మంది ఎమ్మెల్యేలు మనోళ్ళు లేరా? మంత్రులు లేరా? పనిచేసిన వాళ్ళు లేరా? తెలుసు, నీకు ఒక్కదానికే తెలుసు అమ్మా, నీకు ఒక్కదానికే తెలుసు. రాజ్యాంగము ప్రభుత్వము శాసనసభ అన్ని నీకు ఒక్కదానికే తెలుసు. ఓటింగ్ ఇచ్చారు గుప్తా గారు, ఇది సరైన పద్ధతి కాదు. చూడండి గుప్తా గారు, లక్ష్మి గారు ఒక చిన్న విషయం అందరికీ కూడా. గుప్తా గారు ఒక నిమిషం ఆగండి, గుప్తా గారు ఒక నిమిషం, సుజాత గారు ఒక నిమిషం, బాలకోటయ్య గారు, గుప్తా గారు, సుజాత గారు, లక్ష్మి గారు, కొన్ని విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టిలో పెట్టాలని తెలియజేస్తానండి. దయచేసి ఒక 2 నిమిషాలు వినండి. ఏంటంటే, రోసయ్య గారు డిసెంబర్ 4వ తారీఖున ఎప్పుడైతే మరణించారో, డిసెంబర్ 5వ తారీఖున ఎప్పుడైతే అంత్యక్రియలు చేయారో, రోసయ్య గారు మరణించిన వెంటనే ప్రభుత్వం తరఫున ఆ రోజు స్థానికంగా మంత్రిగా ఉన్న వైశ్య కమ్యూనిటీకి సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వెళ్ళటం జరిగిన మాట వాస్తవం. వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం దాకా ఎవరెవరు నాయకులు వస్తారో అందరినీ కూడా స్క్రూ చేసుకున్నారు. సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇంకొంతమంది పెద్ద నాయకులు వచ్చారు, కేసీఆర్ గారు వచ్చారు, కేటీఆర్ గారు వచ్చారు, అంతా అయిపోయింది. సాయంత్రం మధ్యాహ్నం పూట 3-4 ఇంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు రోసయ్య గారు కొడుకుతో ఫోన్లో మాట్లాడి, అమ్మా మంత్రులు వచ్చారు, అందరు జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పి చెప్పారు. అంతవరకు ఓకే. తర్వాత వాళ్ళు అంటున్నారు ప్రభుత్వ లాంఛనాలని. ప్రభుత్వ లాంఛనాలనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జరగలేదు, ఇది ఆన్ రికార్డు చెప్తున్నా, దయచేసి పూర్తిగా వినాలి. రెండోది, రోసయ్య గారి కుటుంబ సభ్యులు కానీ అభిమానులం కానీ ఒక చిన్న వినపం అడిగాం. ఏమంటే నక్లెస్ రోడ్లో ఒక ప్లేస్ ఇస్తే రోసయ్య గారి డెడ్ బాడీ అక్కడే మనం సమాధి చేసి స్మారక స్వరూపం పెడదామండి, రోసయ్య గారి గుర్తుగా ఈరోజు జాయింట్ రాజధానిలో ఉంటదంటే కేసీఆర్ గారు అన్నారు రోసయ్య గారిది కావాలంటే మేము సపోర్ట్ చేస్తాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇప్పించండి అన్నారు. కానీ రిప్రజెంటేషన్ ఇవ్వాల. ఆ దాని గురించి వేచి చూసి ఆ ఈ ఎల్లంపల్లి శ్రీనివాస్ని మీరు కనుక లైన్లోకి తీసుకుంటే ఆ రోజు బొత్సా గారు కానీ ఆ రోజు ఆయన మన బాల్యని కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ప్రయత్నించి విఫలం అయ్యి ఏమీ చెయ్యలేక చేతులు ఎత్తేసారు. చివరి మూమెంట్ లో నైట్ దాకా వెయిట్ చేసి అంత్యక్రియలు జరగాలి పొద్దున్నే అని అప్పటికప్పుడు ఆయన సొంత ఘాట్ ఏదైతే ఉందో ఫామ్ హౌస్ లో అవన్నీ ఏర్పాట్లు చేశారు లాస్ట్ మినిట్ దాకా. ఇవన్నీ నెక్స్ట్ రోజు పేపర్లో కూడా వచ్చినాయి, చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రోసయ్య గారు జరిపే 3-4 నెలలు అవుతున్నా, కనీసం ఆ హైదరాబాద్ వెళ్ళినప్పుడైనా సరే ఆ ఇంటికి వెళ్ళి ఓ ఫోటోకి దండేసి దండం పెట్టి రావాల్సిన బాధ్యత ఎవరికున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ పేరు?
వాళ్ళ నాన్నగారు చేసిన సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాలు నిలబెట్టడానికి కారణం ఎవరండి? కేవలం రోసయ్య గారు. రోసయ్య గారు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఒకటే సమలయం చేసి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆయన ఇచ్చిన సత్ఫలాల వల్లనే ఆ సంక్షేమ పథకాలు నడిచినాయి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పేరు. దాన్ని విమర్శించి ఈరోజు అసెంబ్లీలో పెట్టాల్సిన సంతాప తీర్మానం కూడా ఆయన పెట్టకుండా మేము గౌరవిస్తామండి, మేము బట్టలేస్తామండి, మేము మంచిగా చూసుకుంటామండి అని అంటున్నారు. ఎక్కడ చూసుకున్నారు చెప్పండి, ఎక్కడ చూసుకున్నారు? మీరు రోసయ్య గారి ఇంటికి వెళ్ళారా? రోసయ్య గారి ఇంటికి దండేశారా? హైదరాబాద్ ఇప్పటికీ ఈ మూడు నాలుగు నెలల్లో ఎన్నిసార్లు వెళ్ళారు? కానీ ఒక్కసారైనా మీరు ఆయన ఇంటికి వెళ్ళి దండేసి పరామర్శించారా? కనీసం ఒక మీరు చెప్పే ప్రాక్టీస్డ్ వీడియోలన్నా రిలీజ్ చేశారా? రోసయ్య గారు మంచి వ్యక్తి, రోసయ్య గారికి నా ప్రగాఢ సానుభూతి అని ఒక్క వాయిస్ రికార్డ్ అయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందా? ఆ మాట ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో అని అది కూడా అక్కసుతో ఖచ్చితంగా రోసయ్య గారి మీద ఉన్న సంతాప తీర్మానాన్ని ఈరోజు అసెంబ్లీలో పెట్టకుండా డిలీట్ చేశారు. రాజేష్ గారు, నిజానికి సరే కడుపులో ఒకవేళ ఇంకే రకమైన పగలో కోపాలో ఏదైనా ప్రతీకారాలో ద్వేషాలో ఏది ఉన్నప్పటికీ కూడా కడుపులో పెట్టుకొని ముఖ్యమంత్రులు అన్నవాళ్ళు లేదంటే మేజర్ గా సలహాదారులు మంత్రులు అన్నవాళ్ళు రాగద్వేషాలకు అతీతంగా చేయాల్సిన కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం చేసుకుంటూ పోవాల్సిందే. ఇప్పుడు పోలీసుల్లాగా కొన్ని విషయాల్లో పోలీసుల్లాగా వ్యవహరించాల్సి ఉంటుంది. గాలి నీరు ఇలా ఉండాల్సి వస్తుంది. అంటే గాలి ఈ కులానికో ఈ మతానికో ఏళ్లకో శత్రువులకో మిత్రులకో కాకుండా పంచభూతాలు ఎలా పనిచేస్తాయో పెద్దన్న పాత్రలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు బతుకున్న వాళ్ళకు కాదు మరణించిన వ్యక్తుల పట్ల నిజంగా అంత పంచభూతాలలాగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు రోసయ్య గారి పట్ల వ్యవహరించిన తీరు మాత్రం నిజంగా అగమ్య గోచరం. మరి ఏం చేస్తారో, చివరి సమావేశాలు ముగిసే లోపైన ఏమైనా పెద్దనలుగా జరిగిన పొరపాటును సరిదిద్దుకొని ఇలా జరిగింది మేమే మర్చిపోయాము అటు టీడీపీ కూడా పోనీ గుర్తు చేయలేకపోయిందని చెబుతూ ఏదైనా ముందుకు తీసుకువెళ్తారేమో చూద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు.